So, Arjuna, Pandithya Nidhya, Balyena Tishthaset, adi Buddha. So, Paramatma Vachana Yanti, Balyena Pandithya Nidhya, Atha Munihi Vachana. Adi Buddha Bhagavata, Harsha. Balyena Pandithya Nidhya, Balyena Pandithya Nidhya, Nishesham Krakva. కాబట్టి బలమును నిశేషముగా చేసి అంటే పూర్ణమైన బలమును పొంది అని అర్థం. అంటే బలభావమును మరియు పాండిత్యమును పూర్తిగా తెలుసుకుని అని అర్థం. అంతా తెలుసుకోవడమే ఇక్కడ బలం అంటే తెలుసుకోవడమే బలం అంట, ఇంకా వేరే బలం ఏం లేదు. కాబట్టి బలభావం అంటే ఇది, పాండిత్యం అంటే ఇది. పాండిత్యం అంటే ఏమిటి? ఆత్మస్వరూపమును అర్థం చేసుకుంటా, అది పాండిత్యం. అది పండిత భావము ఇలా చూసాం. బలం అంటే ఏమిటి? ఆత్మవిద్య చేత అశేష విషయ దృష్టి తిరస్కరణము బలం. అది దీన్ని మనం విశేషంగా తెలుసుకుని అప్పుడు ఏం చేస్తాడు వీడు? అథ మననాథ ముని యోగి భవతి. అప్పుడు మననము చేస్తాడు. మననం అంటే మెడిటేషన్ అని అర్థం. మీరు పుస్తకం చదివింది కూడా మీరు అపాయింట్మెంట్ బుద్ధితో చదివినట్లయితే అది మెడిటేషనే ఉంది. అంచేతనే మీరు గంట సేపు చదివామా రెండు గంటలు చదివామా అన్నది ముఖ్యం కాదు. వేదాంతంలో ఏం చెప్తారంటే, నేను కూడా ఈ సలహా ఇస్తున్నా, ఏదైనా పుస్తకం ఇచ్చినప్పుడు రెండు రోజులు చదవండి రోజుకి అంతే, ముఖ్యంగా ఇన్నర్ గ్రోత్ ఇప్పుడు నిమోషన్ రెండు రోజులు చదవండి. అసలు కొంతమంది ఆలోచించి నేను కూడా చేద్దామా అని ఆలోచించి చేయలేదు ఎందుకన్నా ఆలోచనలో. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక మార్పు ఒకటి పెడతారు, అక్కడ ఆపే చేయడం ఒకటి, అలాగే మార్పులు పెడతారు. అంతవరకు చదువు చాలు. ఆ చదవడానికి 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. రిఫ్లెక్ట్ కాదు, దాంట్లో సెంటెన్స్ ఉంది. అది ఆ సెంటెన్స్ ఎలా చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది, అది ముఖం మీద కొట్టినట్టు అనిపిస్తుంది ఆ సెంటెన్స్. సో స్టే దేర్, అది అనుసంధానం. దాన్ని మననం చేయటం, అలౌడ్ టు సింక్. ఊరికే మొత్తం అంతా చదివేసి పెట్టేయడం కాదు, మళ్ళీ చదివేసి పెట్టేసారనుకోండి మళ్ళీ రెండోసారి చదవడం అని మీ నెల రోజుల్లో మీ ముసలి రెండుసార్లు చదివిన అలా ఉపయోగం ఉండదు. మీ నెల రోజుల్లో రెండుసార్లు చదవద్దు, 2 నెలల్లో ఒక్కసారి చదవద్దు. అలాగే ఉపదేశ సలహా పుస్తకం కూడా అలాంటిదే, బ్రహ్మానుభూతి పుస్తకం ఉంది అదే అలాంటిదే. మీరు భాగవతం ఉందనుకోండి చదవండి, మీ ఓడి ప్రకారం చదవండి కథాభాగం. దానిలో కూడా తత్వం వచ్చినట్లయితే మళ్ళీ నిలబడి ఆగి చదవాల్సి కథ అంతా చదివేసే చుట్టాక కథలో ఏముంటుంది కథ అంతా కూడా. ఇప్పుడు అలా పోతూ ఇప్పుడు జ్యోతిసేన మహారాజు కూడా ఆయన నలుగురు కొడుకులు, ఒకడు ఇంద్రసేనుడు, ఇంకొకడు మరుణసేనుడు, ఇంకొకడు భద్రసేనుడు, మరొకడు రామసేనుడు, ఈ నలుగురు నలుగురు అమ్మాయిలు వెళ్ళారు. దాంట్లో భద్రసేనుడు ఇంకొకరు కొడుకులు ఇదంతా దాన్ని మీరు అలా చదివేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇలా మేము 10 పేజీల తర్వాత అప్పుడు అప్పుడు అంబరీషుడు అనే మాట కాదు, అక్కడ ఆగాల్సి ఉంటుంది అలాగే. కాబట్టి పఠనము కూడా అది మననము. మననము అంటే మననా భూమి, మననము నిధిధ్యాసనము, వెరీ క్లోజ్ టు ఇచ్చట. నిజానికి ఇక్కడ ముని యోగి భవతి అంటే నిధిధ్యాసనశీల భవతి, అప్పుడు యోగి అవును. యోగి అంటే చూడండి, మీరు వేదాంతం చదువుకుని యు బికమ్ మోర్ వరల్డ్లీ యాక్టివ్ అన్నది ఇట్స్ ఎ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. ఇది కాంట్రడిక్షన్. ఒకటనంటాడు నేను వేదాంతం చదివేసుకున్నానండి ఇంక ఈ పైన ప్రపంచం అంతా తిరిగేసేస్తానంట, అది కాంట్రడిక్షన్. నేను వేదాంతం చదువుకోవడం 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకోవడం అయిపోయింది ఇంక ఈ పైన కర్మలు యజ్ఞాలు యాగాలు చండీ యాగాలు ఇది చేసేస్తూ ఉంటాను. దట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. He did not get the spirit of it. Vedantam chodukunedi pravrutti margam kosam kaadu, nivrutti margam. Pravrutti margam ante ante meeru chakkaga karma kaanda sambandhinchina pustakalanu chodukunedi karma chestunto povadu, adi pravrutti. Karma cheyalante bhagyam undalu, vaadu vivaham chestunaru చెప్పిన వాడు నేను భార్య చెప్పిన వాడు అంటే ఆమె కూడా వచ్చా బొమ్మ పక్కనే కూర్చొని ఆ హోమాది దానికి అంగీకరించా. నా వల్ల కాదంటే కర్మ సాగదు, ఆవిడ అంగీకారం లేకపోతే కర్మ ఉండదు. కాబట్టి
ధర్మ యొక్క కొంత శ్రద్ధ కలిగిన అమ్మాయిని వెళ్ళాడు కర్మ చేసుకుంటూ పోవాలి. అది ప్రవృత్తి. వేదాంతం చదువుకుంటే నివృత్తి, నివృత్తి మాత్రమే. కాబట్టి వీడు యోగి భవతి. యోగి యొక్క లక్షణాలు ఏమిటి చెప్పుకుంటారా? ఏకాంతములను ఉండే స్వభావము, తక్కువగా మాట్లాడము. మోడీ గారు 10 పాయింట్లు చెప్పారు, అవన్నీ కూడా రాజర్షి లక్షణాలు. దాంట్లో మాట ఏమని చెప్పారంటే టాప్ లెస్ అండ్ వర్క్ మోర్ అని చెప్పారు. టాప్ లెస్ అండ్ వర్క్ మోర్. నెంబర్ 2, వెనెవర్ యూ టాక్ యూ షుడ్ నాట్ మేక్ ఎ లూజ్ కామెంట్ అండ్ ఎ కామెంట్ దట్ హర్ట్స్ సర్టెన్ పీపుల్. యూ షుడ్ నాట్ మేక్ సచ్ కామెంట్స్. వాట్ ఎవర్ యూ స్పీక్ మస్ట్ బి వెరీ అప్రోప్రియేట్. అండ్ పొలిటీషియన్స్కి అలాంటి నియమాలు ఉంటే ఆత్మనిష్ఠులకి ఎలాంటి నియమాలు ఉండాలి మీరు ఆలోచన. ఏకాంతమంది ఉండుగా, మౌనంగా ఉండుగా. శ్రీకృష్ణుడు చెప్పాడు అరతిర్ జన సంసమీ, 10 మంది బోగుపడ్డ చోట నువ్వు దూరంగా ఉండవు వెళ్ళదు. 10 మంది బోగుపడ్డ చోట నువ్వు అనవసరం అని కాబట్టి అలాగే ఉంటూ నిధిధ్యాసనశీలుగా ఉండవలేము. యోగి అంటే అర్థము నిధిధ్యాసనశీల, అంటే మెడిటేటివ్ లైఫ్ స్టైల్ని గడిపేవాడుగా ఉండవలేము. ఏతావద్ధి బ్రాహ్మణేన కర్తవ్యం యద్భుత సర్వ అనాత్మ ప్రత్యయ తిరస్కరణం. బ్రహ్మనిష్ఠుడు, బ్రాహ్మణ అంటే ముఖ్య అర్థం తీసుకోవాలి. మనం చాలాసార్లు అనుకున్నాము బ్రహ్మనిష్ఠుడు చేయాల్సింది ఇంతే. ఏపత్తి యథావత్ ఇంత మాత్రమే, ఇంత మాత్రమే బ్రహ్మనిష్ఠుడు చేయాల్సింది. ఏమిటది ఎదు ఏమనగా సర్వ అనాత్మ ప్రత్యయ తిరస్కరణ. అనాత్మ ప్రత్యయములను అన్నిటినీ తిరస్కరించు. సో ఇప్పుడు నీవు కూర్చుని ఏదైనా ఒక ప్లాన్ వేస్తున్నారు అనుకోండి. ఏమిటి ప్లాన్ అంటే వాడు అప్పుడు అలా చేశాడు కదా, వాడికి ఒక గుణపాఠం నేర్పాలి కాబట్టి ఈ రకంగా చేద్దాము అని ప్లాన్ వేశాను అనుకోండి. అది నిధిధ్యాసన శీలకు తగదు. మీరు కూర్చుని ఇంకా కొంత ధనాన్ని బాగా పోగేసి ఉపాయం ఏదైతే ఉంటుంది, మనం యజ్ఞం చేద్దాము. ఒక ఆయన లెక్క చెప్పాడు, యజ్ఞం చేస్తే 5 లక్షలు ఖర్చు అయింది, 7 లక్షలు మిగిలింది. అంటే వెనసి 2 లక్షలు మనకి నెట్. యజ్ఞం 8 రోజులు చేసాము, 5 రోజులు చేసాము, 3 రోజులు యజ్ఞము, 2 లక్షలు నెట్. నాట్ బ్యాడ్ అంటే ఈ లోకంలోనే పర్వాలేదు, పర్లోకం దాకా అక్కర్లా. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్, ఇట్ ఇస్ నాట్ వెరీ గుడ్ ఆల్సో. ఒక ఆయన నన్ను అడిగారు, నేను పట్టణంలో వాడినప్పుడు వాడని చెప్పాను. వాడని చెప్తే ఆఖరి గురుదక్షిణ అనే పెట్టారు. మొత్తానికి పాతి కవర్లో 30 కవర్లో కవర్లు వచ్చాయి. ఆ కవర్లన్నీ పోగేసి ఒక లిస్ట్ కింద తయారు చేసి ఆ ధనం ఇంక వచ్చింది అని నాకు లిస్ట్ చెప్పారు. ఇప్పుడు ఒక సజ్జనుడు ఆయన ఉండే ప్రీతితో అడిగాడు, నీ గురుదక్షిణ ఎంత వచ్చిందండి అంటే, నేను 10 వరకు వచ్చిందండి, వాళ్ళ విద్య ఉందా ఇష్టం. 10,000 అదో గురుదక్షిణ 5 రోజులకో పాఠం అంటే 10 రోజులకి 10,000 గురుదక్షిణ. ఏమి పాఠం లేదా, ఏమి పాఠం ఏమి గురుదక్షిణ ఎవరో చెప్పాడో ఏదో వచ్చిందా విచారం లేదు అంటే, నాకు ఎంత వస్తుందో తెలిసినా నా గురుదక్షిణ ఎంతో తెలిసినా 3 డేస్ 50,000 తీసుకున్నాయి గురుదక్షిణ. 3 డేస్ 50,000. నీ పాఠము ఎంతమంది విద్యా 100 మంది వచ్చారు, 100 మంది వచ్చారంటే అర్థం ఏంటో తెలుసుకున్నా, నా పాఠం ఇస్తే కనీసం 3,000 ఉంటుంది. సో ఇదంతా అనాత్మ ప్రత్యయం, అనాత్మ ప్రత్యయం. దీని అంతమే తిరస్కరం, అనాత్మ ప్రత్యయ తిరస్కారం. తర్వాత మీరు కూర్చున్నారనుకోండి, ఆలోచిస్తున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆలోచిస్తే గతాన్ని గురించి ఆలోచిస్తారు, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు? రెండు కూడా అనాత్మ ప్రత్యయము. మీరు చేయాల్సిందల్లా రోజుకు 10 సార్లు తూనా ముడుగు అనుకుంటూ ఉంటారు. తూనా ముడుగు అంటే
అలా అంటారు. ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్. అంటే ఓ ఇది అనాత్మ తీసుకుంటూ పెట్టు, ఇది అనాత్మ తీసుకుంటూ పెట్టు, ఇది అనాత్మ తీసుకుంటూ ఉంటారు. అస్తమానం లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆ రకంగా అవేర్ ఫుల్నెస్ని డెవలప్ చేయాలి. అవేర్ ఫుల్నెస్ అనాత్మ ప్రత్యేకాన్ని తెలుసుకుంటూ నిర్ధ్యాసనశీలుగా వెళ్ళిపోవాలి. నిర్ధ్యాసంలో లిటరేచర్ కొంత సంపాదించి పెట్టుకోవాలి. కొన్ని సీడీలు కానీ లేకపోతే పుస్తకాలు కానీ, అదే కదా లిటరేచర్ ఇంకా అంతకంటే ఉంటుంది. సీడీ శ్రవణం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, గైడెడ్ మెడిటేషన్ కావచ్చు. లిటరేచర్ కూడా సరైన లిటరేచర్ ఉండాలి. పూర్తి ఇంత వీరువాళ్ళు వీరువాళ్ళు నిర్పేశారంటే సరిపడదు. లిటరేచర్ కూడా కరెక్ట్ మోస్ట్ వాల్యుయబుల్ క్వాలిటేటివ్గా నిర్ధ్యాసన బౌలుగా వీడిని తయారు చేసేటువంటి లిటరేచర్. ఇందు లిటరేచర్ మీకు తెలిసేనా ఉందా లేకపోతే తెలిసి తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలి. అలాంటి లిటరేచర్ వంట పెట్టుకోవాలి. పెట్టుకునే అనాత్మ ప్రత్యయం ఉదయిస్తూనే ఆ ఎందుకు ఇది అవసరమని అనుకుని ఒకసారి చెప్పం వేసుకుని ఆ పుస్తకం తీసి ఒకటి పెట్టుకోండి. లేకపోతే నడుము నిటాలుగా పెట్టుకుని ధ్యానం చేసుకుని భోజనం టైం అయినప్పుడు భోజనం చేయడం, రెస్ట్ టైం అయినప్పుడు రెస్ట్, ఎక్సర్సైజ్ చేసి టైం పెట్టుకోవాలి. ఊళ్ళంతా పెంచు చేసుకుని ఏం చేస్తున్నావు అంటే నిధ్యాసనం చేస్తున్నావు అనుకోండి. బరువు పెరిగిపోయి నిధ్యాసనం చేస్తున్నావు అనుకోండి. వాకింగ్ మెడిటేషన్ చేయాలి. తర్వాత బాడీ కండిషన్లో పెట్టుకోవాలి, బాడీని తెలుసుకుంటూ ఉండాలి. అది కూడా మెడిటేషన్లో మాట్లాడు. కాబట్టి ఈ రకంగా నిధ్యాసన సేవ భవతి. బ్రాహ్మణుడు అంటే ఆత్మనిష్ఠుడు చేయాల్సిన ఎంత మాత్రమే ఏమిటది సర్వ అనాత్మ ప్రత్యయ తిరస్కారం. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు అనాత్మ ప్రత్యయ తిరస్కారం చేసేస్తే ఈ శేషము ఆత్మనిష్టమే కదా. ఆత్మనిష్ట కోసం ప్రయత్నం చేయక్కర్ల, ఆత్మనిష్ట సిద్ధమే. అనాత్మ ప్రత్యయ తిరస్కారమే మీరు చేయాల్సింది. ఇప్పుడు ఈ గదిలో చోటు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? చోటుని తయారు చేసి ఆ గదిలోకి తీసుకొచ్చి చూపించాలా? మరి ఏం చేయాలి? ఆ గదిలో ఉన్నటువంటి కొంత సామాన్ తీసి అవతల పడాలి. అప్పుడు ఏమవుతుంది? చోటు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? అది అక్కడే ఉంది. ఉన్న చోటే మీకు లభిస్తుంది తప్ప చోటు రాదు, వచ్చినట్టు లభిస్తుంది. సో ఆ విధంగా అనాత్మ ప్రత్యయ తిరస్కారం చేస్తే ఉన్నది ఆత్మనిష్టమే. దాన్ని నేనేం సంపాదించాను దాన్ని, కానీ సంపాదించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కళాత్మకృత్య తిరస్కారం చేసాక లభించింది కనుక దీన్ని నేను సంపాదించాను అని అనిపిస్తుంది. కొన్ని అనిపిస్తే అనుకున్నాను, తప్పేం లేదు. ద ఫ్యాక్ట్ రిమైన్స్ అది నిత్య సిద్ధమై ఉంటుంది, అది చెయ్యాలి. అది చేస్తే ఏమవుతుంది? ఏ తత్వృత్వాతృత్యో యోగి భవతి. ఉంది కదా, సో ఇంత మటుకు వీళ్ళు చేస్తే మీరు కృతార్థులైపోతారు, మీరు యోగి అవుతారు. యోగి అంటే నిధ్యాసన సతం యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత. అంటే యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఆరోచన. తస్మాత్ యోగీ భవాత్మ యోగులు కమ్ము. యోగులు కమ్ము అంటే మళ్ళీ వెంటనే గడ్డాలు చేసాము చేసి ఉంటా ఉంటాం కూర్చోవడం కాదు, అది కాదు యోగ. లేకపోతే ఇంక అక్కడి నుంచి ఆసనాలు చిన్నపిల్లలు ఆసనాలు వేస్తూ చూడడానికి బాగుంటుంది. చిన్నపిల్లలు పటుశీర్షాసనము ధనురాసనం, ధనురాసనం వేయమంటే టక్కువ వేస్తాడు ధనురాసనం. మీరు ట్రై చేస్తుండీ, మీరు క్లాస్ వాళ్ళేసి ఆ డాక్టర్ల దగ్గర తిరగాల్సి వస్తున్నాడు వెళ్ళిపోతుంది. కాబట్టి చిన్నపిల్లలకి యోగి అంటే ఆసనాలు వేయడం చిన్నపిల్లలకి, అది మనకి కాదు యోగి. ఇక్కడ కాదు, మనం కూడా వేయచ్చు ఆసనాలు, కానీ ఇక్కడ యోగి అంటే ఆసనాలు వేయడం కాదు. యోగి యోగ జ్ఞానం యోగి భవతి అంటే ఆత్మస్వరూప నిష్టను కలిగి ఉన్నవాడిని యోగము అంటారు. ఎందుకంటే అది యోగము. ఆత్మస్వరూపం నుంచి బయటకు వచ్చేసి ఉన్నాం మనం అజ్ఞానం చేత, మళ్ళీ ఆత్మస్వరూపంతో సంయోగము, అదే యోగం అంటే. అటువంటి యోగి అగుము. ఇక మంత్రం అమౌనం చ మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణ. ఈ
అమౌనంచ మౌనంచ మళ్ళీ క్లాస్ కట్టడం. దాన్ని ఇప్పుడు కొత్త టాపిక్లో ఇప్పుడు ప్రవేశించడం కంటే అతను నిహిదంగా వచ్చాను కనుక అమౌనంచ మౌనంచ నిర్వృత్య అథ బ్రాహ్మణ సబ్రాహ్మణ కేమస్యాత్ ఇక్కడ కొంచెం డిఫికల్ట్ వాక్యాలు ఉన్నాయి, కొంచెం ఓపిక సెటిల్ చేయాల్సిన వాక్యం. ఓం ఓ